నల్గొండలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతి కోలుకుంటోంది. బాధితురాలికి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న రాత్రి ఆపరేషన్ చేశారు. ఆమె స్పృహలోకి రావడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రేమ పేరుతో వేధించిన యువకుడు యువతిపై దాడి చేశాడు. బాధితురాలు పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. బాధితురాలి పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. నిన్న బేర్ దాడిలో గాయపడిన నవ్య ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రిలో కోలుకుంటుంది. నిన్న తీవ్ర గాయాల పాలైన నవ్య ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అనంతరం రాత్రి శస్త్రచికిత్స చేస్తారు. శస్త్రచికిత్స అనంతరం ఆమె కోలుకుంటున్న పరిస్థితి ఉంది. మనం నవ్యం చూడవచ్చు, అపస్మారక స్థితిలో ఆపరేషన్ జరిగిన తర్వాత ఆమె తీవ్ర గాయాల ఆపరేషన్ తర్వాత ప్రస్తుతం మత్తులో ఉండి ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆమె మెడిసిన్ అందిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు స్పష్టంగా ముఖం పైన గాయాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మొదటగా దుండగుడు ఎవరైతే వచ్చారో అతను మెడ పైన గాయం చేయడానికి యత్నించాడు. ఆ క్రమంలోనే పై పెదవికి కింది పెదవి పైన రెండు చోట్ల కూడా గాయాలయ్యాయి. ఆ తర్వాత తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసిన క్రమంలోనే చేతికి రెండు వైపులా కూడా గాయాలైన పరిస్థితి ఉంది. వెంటనే తన అక్కడ ఉన్న స్నేహితులు నవ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో 2 గంటల అబ్జర్వేషన్ తర్వాత అర్ధరాత్రి తర్వాత ప్రాథమిక శస్త్రచికిత్స నిర్వహించారు. పొట్టపైన తీవ్ర గాయాలు కావడం, డీప్గా వెంట తెచ్చుకున్న కత్తితో దుండగుడు కత్తి కొయ్యడంతో డీప్గా గాయమైంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆ పొట్ట పైన కొంత గాయమైనట్లు కూడా తెలుస్తుంది. లోపల ఉన్న పేగులకు కూడా కత్తి సంబంధించిన ఆనవాలు ఉండడంతో శస్త్రచికిత్స పూర్తయింది. ప్రస్తుతం నవ్య జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కోలుకుంటున్న పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా సన్నిహితంగా ఉంటూ ప్రేమ పేరుతో వెంటబడుతూ చివరికి దారుణానికి పాల్పడినట్లు కూడా తెలిసింది. పోలీసులు అదుపులో ప్రస్తుతం నిందితులు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, నవ్య కోలుకోవడానికి మరొక 15 రోజులు పడుతుంది. పూర్తిగా బెడ్ నుంచి కిందికి దిగడానికి మరొక 15 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. అయితే తీవ్ర గాయాలు అయ్యాయి కాబట్టి ముఖం పైన తీవ్ర గాయాలు అయ్యాయి, పెదవులు రెండు కూడా కట్ అయిన నేపథ్యంలో పర్మనెంట్గా ముఖం పైన ఒక ఘాటు కత్తికి సంబంధించిన ఆనవాళ్ళు ఉండే అవకాశం ఉందని కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రి సర్జరీ అయిపోయింది కాబట్టి మరొక 2 గంటల తర్వాత పూర్తిగా ఎనస్థీషియా నుండి బయటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇంతకుముందులాగా మాట్లాడినట్టుగా ప్రస్తుతం మాట్లాడే అవకాశం లేదని కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే తీవ్ర గాయాలు పై పెదవి కింది పెదవి కలుపుతూ తీవ్ర గాయాలు అయ్యాయి. డీప్గా కత్తి ఘాటు ఉన్న నేపథ్యంలో మాట్లాడటానికి మాత్రం సమయం పట్టే అవకాశం ఉంది. దాంతోపాటుగా గతంలో లాగా మాట్లాడే అవకాశం లేదు, పర్మనెంట్గా డిజేబిలిటీ కనపడే అవకాశం కూడా ఉందని కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బలతో విజయభాస్కర్ NTV నల్గొండ జిల్లా.